మన పండగలు మనం జరుపుకుంటున్నాం అలాగే ఇతర సోదరుల పండగలు కూడా వారు జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఏదైతే ఏ పండగైనా మనము కోవిడ్ నిబంధనలకు లోబడి మనం పండగలు జరుపుకోవాలనేది నా ఉద్దేశం ఇప్పటివరకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో వినాయకులను పెట్టాలని అలాగే కామారెడ్డి అఖిలపక్ష సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్స్ అలాగే అక్కడ ఉన్నటువంటి వివిధ గణేష్ మండపాల సభ్యులు పాల్గొన్నటువంటి వారు అందరూ కూడా ఇవాళ ఉదయం నిర్ణయం తీసుకున్నటువంటి విషయం కూడా తెలియజేస్తున్నాను గణేష్ మండపాలు ఎవరైతే ఎక్కడైతే పెట్టాలనుకుంటారో యథావధిగా వారి వారి స్థానంలో ఒక 3 నుంచి 4 ఫీట్ల హైట్ ఉన్నటువంటి వినాయకులను పెట్టుకొని నిరాడంబరంగా మన పండగని జరుపుకోవాలనేది నా ఉద్దేశం అలాగే గ్రామాలలో ఎక్కడైనా సరే ఏ మండపాలైనా సరే యువత నుంచి మొదలుకొని యువజన సంఘాలు యువత నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు వినాయక మండపాల్లో 3 నుంచి 4 ఫీట్ల గణపతులు పెట్టుకొని అక్కడే నిరాడంబరంగా ప్రసాద వితరణ లేకుండా అన్నదాన కార్యక్రమాలు లేకుండా అలాగే ఎలాంటి ఆడంబరాలు లేకుండా ఉదయం అయ్యవారితోనే పంతులు గారితో పూజ చేయించి సాయంత్రము అయ్యవారితో పూజ చేయించుకొని ఒకవేళ ఎవరైనా ప్రజలు వస్తామని అనుకున్నా ఇద్దరు ముగ్గురికి ఎక్కువ లేకుండా వచ్చి వాళ్ళు దేవుణ్ణి దర్శనం చేసుకొని వెళ్ళాలి అది కూడా శానిటైజర్ పెట్టుకుంటూ శానిటైజర్ను అక్కడనే మండపాల వారు కూడా అవైలబుల్లో ఉంచాలి మాస్క్ లేని వారికి మాస్క్ ఇవ్వాలి మాస్క్ లేని వారు మాస్క్ వేసుకొని వినాయకుని దర్శనానికి రావాలి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి కోవిడ్-19 సంబంధించిన రూల్స్ ని అతిక్రమించకుండా నియమ నియమాలని అతిక్రమించకుండా దానికి లోబడి మాత్రమే పండగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా గ్రామాల్లో చెప్పదలుచుకున్నది పట్టణాల్లో చెప్పదలుచుకున్నది ప్రజల మనోభావాలను హిందూ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఎవరు కూడా ఏది చేపట్టడానికి వీల్లేదు ఏ అధికారులు కానీ ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే దానికి లోబడి ఉండాలి తప్ప దానికి వ్యతిరేకించే పద్ధతిలో ఉండడానికి వీల్లేదు ఖచ్చితంగా ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే గ్రామీణ ప్రాంతంలో పల్లెటూళ్ళలో మండపాల విషయంలో ఎక్కడైనా సమస్య వస్తే నేనున్నానని చెప్తున్నాను మీరు నాకు సంప్రదిస్తే నేను మీ గ్రామానికి వస్తాను అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ మేము అధికారులంటే గౌరవిస్తాం మీరు మా కొరకై నియమించబడినటువంటి అధికారులు మా మంచి యోగక్షేమాలు మా మంచి మంచిని చూడడానికి మా బాగోగులు చూడడానికి ఉన్నది అధికారులను నమ్మే వ్యక్తిగా అధికారులకు ఇచ్చే గౌరవం నేను ఎంత ఇవ్వాలో నాకు తెలుసు కాబట్టి అధికారులంటే గౌరవం ఉంది కాబట్టి చెప్తున్నాను మీరు దయచేసి పోలీస్ అధికారులు కానీ విద్యుత్ అధికారులు కానీ అక్కడ ఉన్న విఆర్ఓలు కానీ ఎంఆర్ఓ కానీ పంచాయత్ సెక్రటరీలు కానీ సర్పంచులు కానీ నాయకులైనటువంటి సర్పంచులు ఎంపీడీసీలు జెడ్పీడీసీలు కూడా ఈ వినాయక మండపాల సభ్యులకు మీరు మద్దతిచ్చి కోవిడ్-19 నియమావళికి లోబడి మీరు పర్మిషన్లు ఇచ్చి అక్కడ వినాయకుడిని నిలబెట్టే పరిస్థితిని తీసుకురావాలి కానీ మీరు వినాయకులను నిలబెట్టడానికి వీల్లేదు అనే పరిస్థితికి తీసుకురావద్దు అని తెలియజేసుకుంటూ మిమ్మల్ని కోరుతున్నాను అలాగే మండపాల సభ్యులకు కానీ యువతకు కానీ హిందూ బంధువులందరికీ కూడా నేను చెప్పేది ఖచ్చితంగా కరోనా వ్యాప్తి చెందకుండా కరోనా నియమావళికి లోబడి మన వినాయక పండుగను జరుపుకుందామని కోరుకుంటున్నాను.